దగ్గర దగ్గర 225 సర్వీసెస్ తో 3 కోట్ల ట్రాన్సాక్షన్స్ క్రాస్ చేయగలిగామంటే మనం ఆశించిన ఫలితాలు, మనం ఆశించిన ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, సులభంగా ఉండాలి, వేగంగా ఉండాలి, ప్రజల సమయం కానీ ప్రజల యొక్క మధ్యవర్తులు కానీ ఉండకూడదు, వారికి త్వరగా ప్రభుత్వ ఆఫీసెస్లో పని జరగాలి అని ఉద్దేశంతో ఏదైతే మొదలుపెట్టామో ఇది పూర్తిగా మంచి ఫలితాలు ఇచ్చాయి. మీరు చూస్తే ఈ సంవత్సరం మనల్ని ఇండియా టుడే కూడా దీంట్లో గవర్నెన్స్లో బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, ఇది ఒక అవార్డ్ మన రాష్ట్రానికి ఇచ్చిందంటే ఇది కేవలం దీంట్లో ముఖ్య అంశం మీ సేవ కూడా ఒక ప్రధాన అంశం. టెక్నాలజీని సక్రంగా వాడి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా చేస్తున్నాం కాబట్టి, అవి కాక ప్రాజెక్ట్ ఏవైతే మనం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవి ప్రజలకు చేరేదానికి చేస్తున్న కృషికి ఇది రావటం జరిగింది. దీంట్లో అందరూ కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు. ది బెస్ట్ గవర్న్ స్టేట్ ఇన్ ద కంట్రీ అంటే అది నిజంగా గర్వకారం అని తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో దీన్ని ప్రభుత్వంని ఆదేశాలు ఇచ్చేటివి ప్రతి ఒక్కటి కూడా కింద లెవెల్ వరకు ఇచ్చేదానికి మేము ఉపయోగించడం జరుగుతుంది. మండల స్థాయిలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కానీ లేక వాటికి మనం వీటిని రివ్యూ చేసేదానికి పీరియాడికల్గా మనం ఒక ప్రోగ్రామ్ తీసుకొని చీఫ్ సెక్రటరీ గారితో డిపార్ట్మెంట్ వీధితో మాట్లాడి త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అందరం కలిసికట్టుగా పారదర్శకంగా ప్రజల సేవలో పునరంకితం కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.